బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ డీల్స్ లో మరో బ్రేకింగ్ వచ్చింది, మరో ఆడియో కూడా బయటకు లీక్ అయింది. రామచంద్ర భారతి సింహయాజులు నందు మధ్య ఈ సంభాషణ కొనసాగింది. మొత్తం 27 నిమిషాల నిడివి ఉంది ఈ ఆడియో. తాజా ఆడియోలో డబ్బుల ప్రస్తావన కూడా రావడం భూ ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలన్న దానిపై ముగ్గురి మధ్య చర్చ నడిచింది. ఒక్కొక్కరు 100 కోట్లు అడుగుతున్నారని చెప్పాడు నందు. మొత్తం 4 రావడానికి సిద్ధంగా ఉన్నారని, పైలట్కి 100, మిగిలిన వారికి నామినల్గా ఇస్తే సరిపోతుందని నందు వారికి తెలిపాడు. इसको कितना बताया इन्होंने? ₹100 एक्सपेक्ट कर रहे हैं, ठीक है. इसके साथ में कितना लोग आ सकते हैं अलॉन्ग विथ हिम? उनको अलग सा पैसा देना है? हाँ, फर्स्ट इसमें क्या है ना, मुझे जब संतोष को बोलना है तो मुझे क्लैरिटी होना जरूरी है कि दीस आर द एक्सपेक्टेशन, दीस पीपल आर कमिंग, दीस आर द थिंग्स. ये एक चार्टवाइज काम करते हैं. देखिए, मैं ये बोल सकता हूं उसको, मैं ये बोल सकता हूं उसको कि पायलट इज द मेन पर्सन अलॉन्ग विथ 4 पर्सन, ही इज रेडी टू कम देयर. So what we can do, one thing, उसके साथ साथ में, well, let me complete. तो उसके जब पायलट उसके साथ में 4 लोगों को लेकर वो आने का प्लान कर रहे, what the procedure, what are the things we can do, उसके पीछे पीछे मैं ये सजेस्ट कर सकता हूँ, ठीक है. कांग्रेस से भी काफी लोग आने के लिए तैयार है, लेकिन दासो जी का थोड़ा आगे बढ़ा दो. नहीं, एक एक पैटर्न वाइज होता है ना. देखिए, आरएसएस में बात करने के समय मुझे पता है, टीआरएस, हाँ वो तो मुझे पता था. अच्छा अच्छा वो ऑलरेडी ज्वाइंड हो गए, ठीक है. ఫామ్ హౌస్ డీల్స్ లో మరో బిగ్ బ్రేకింగ్ వచ్చింది, మరో ఆడియో బయటకు లీక్ అయింది. రామచంద్ర భారతి సింహయాజులు నందు మధ్య ఈ సంభాషణ కొనసాగింది. మొత్తం 27 నిమిషాల నిడివి ఉంది ఈ ఆడియో. తాజా ఆడియోలో డబ్బుల ప్రస్తావన కూడా రావడం భూ ప్రకంపనలే రేపుతోంది. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలన్న దానిపై కూడా ముగ్గురి మధ్య చర్చ నడిచింది. ఇక ఒక్కొక్కరు 100 రూపాయలు ఇవ్వాలి అంటే అదొక రకమైన కోల్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 4 రావడానికి సిద్ధంగా ఉన్నారని, పైలట్ కి 100, మిగిలిన వారికి నామినల్ గా ఇస్తే సరిపోతుందంటూ కూడా నందు వారికి తెలిపారు. ఇక దీనికి సంబంధించిన మరింత తాజా సమాచారం అందించడానికి మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రమణ, చందు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైన 2వ ఆడియో టేప్ బయటికి వచ్చింది. 2వ ఆడియో టేప్లో నందకుమార్ వర్సెస్ రామచంద్ర భారతి, అంటే నందకుమారు రామచంద్ర భారతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఆడియో టేప్లో సంభాషణ ఉంది. నందకుమార్, నేను పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడాను, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి రావడానికి 100 రూపాయలు అంటున్నాడు. అంటే 100 రూపాయలు అంటే ఇట్ మీన్స్ 100 కోట్ల మరి లేదా ఎంత అనేది తెలియదు. 100 రూపాయలు
అడుగుతున్నా అంటే ఎంత కావాలంటున్నాడు అని కూడా అడిగాడు. ఆడియోలో ఇదంతా కూడా ఉంది. మరి ఆయనతో పాటు ఇంకెవరెవరు వస్తున్నారంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. అదేవిధంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే పేరు కూడా ఈ సందర్భంగా అంటే కొల్లాపూర్ అని వచ్చింది, ఆయన పేరు కూడా ఆ ఎమ్మెల్యే వస్తున్నాడు అనేటువంటిది కూడా వచ్చింది. మరొక ఇద్దరు పేర్లు మాత్రం రాలేదు. ఈయనతో పాటు మరొక ఇద్దరు వస్తారు, అవసరమైతే ఇంకొకరు ఇద్దరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారనేది మొత్తంగా ఈ ఆడియో టేప్ల సారాంశం. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత మనం చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాన్ని అటువైపు నుంచి రామచంద్ర భారతి మాట్లాడుతున్నట్టుగా ఈ ఆడియో టేపులో ఉంది. ఎందుకంటే నేను బీజేపీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్కి చెప్పాలి, సంతోష్ జీకి చెప్పాలి, ఆయన డబ్బులు అరేంజ్ చేస్తాడు కాబట్టి మరి ఆయన పార్టీకి చెప్తాడు, ఆయన అమిత్ షాతో కూడా మాట్లాడతాడు, అమిత్ షా కమ్యూనికేట్ చేస్తాడు అనే మాట కూడా అందులో ఉంది. మరి నిజంగా ఇదంతా కూడా ఫోన్ సంభాషణలో జరిగినటువంటి ఇదంతా కూడా మరి ముందే జరిగిందా, వీళ్ళని ముందే ట్రాప్ చేశాడా, ఈ నలుగురు ఎమ్మెల్యేని ట్రాప్ చేయడానికి పైలట్ రోహిత్ రెడ్డి లీడ్ తీసుకున్నాడా, లేదా పైలట్ రోహిత్ రెడ్డే బీజేపీకి చెందినటువంటి ఈ స్వామీజీలు అని చెప్తున్నారు, బీజేపీకి దగ్గరగా ఉండే ఈ ముగ్గురు స్వామీజీలు లేదా నందకుమార్ ద్వారా వీళ్ళని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేశాడా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం ఒక ఆడియో టేప్ లీక్ అయింది, ఇప్పుడు కొద్దిసేపటికి మరి తాజా ఆడియో టేప్ ఇది, రెండవ ఆడియో రికార్డింగ్ ఆడియో లీక్ అని చెప్పాలి ఇది ఇప్పుడు మరి బయటకు వచ్చింది. ఈ రెండు కనుక చూసినట్లయితే అంటే మొన్న విజువల్స్లో బయటపడ్డటువంటి అంశం ఏదైతే ఉందో, నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్లో సింహస్వామి రామచంద్ర భారతి నందకుమార్లు వీళ్ళు ముగ్గురేమో బీజేపీ తరఫున కొనుగోలు చేయడానికి లేదా మధ్యవర్తిత్వం వహించడానికి బీజేపీ ప్రతినిధులుగా వచ్చారని చెప్పడం ఈ నలుగురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అచ్చంపేట ఎమ్మెల్యే గోలబాలరాజు, అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి. మరి ఈ నలుగురికి కలిపి 100 కోట్ల రూపాయల ప్యాకేజా, లేదా ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయల ప్యాకేజా? ఆ రోజు బయటపడ్డ దాని ప్రకారం ఏంటి అంటే 400 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీ, ఇంకా అవసరమైతే ఏమైనా పదవులు ఇస్తామన్నారని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వచ్చినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ లేదా వాదన, వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఒక ఆరోపణ. మరి ఇవాళ ఈ మాట్లాడుతున్నటువంటి సంభాషణలో కనుక చూసినట్లయితే ఆయన స్పష్టంగా మరి 100 రూపాయలు అన్నాడు. అది 100 రూపాయలు అంటే 100 కోట్లనే మరి, లేదా అందరికీ కలిపి 100 కోట్లనా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అటువైపు నుంచి మాట్లాడుతున్నటువంటి రామచంద్ర భారతి అని చెప్పబడుతున్న వ్యక్తి అంటున్న మాటలు అవి. మరి నిజంగా ఇది రామచంద్ర భారతియే మాట్లాడా, లేకపోతే నందకుమార్ రామచంద్ర భారతి మధ్య జరిగిన సంభాషణనేనా, లేదంటే ఎవరైనా ఈ ఆడియో టేపులను రికార్డ్ చేసి పంపించారా, ఫ్యాబ్రికేట్ చేశారా, ఇట్లాంటివి కూడా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కటొక్కటిగా బయటికి రావడం అనేది మొన్న 2 రోజుల క్రితం, ఆల్మోస్ట్ ఆల్ 2 రోజుల క్రితం, నిన్న కాక మొన్న రాత్రి, మొన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన ఎపిసోడ్లో నిన్నంతా కామ్గా ఉన్నారు, ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇదంతా ప్రారంభమైంది. సరే మరి నిజంగానే జరిగింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము అన్ని బయట పెడతామని అన్నారు. మరి ఒకటొకటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ ఆడియో టేపుల పైన కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి నిజంగా ఈ ఆడియో ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి సంభాషణ జరిగింది, మరి ఏ ఫోన్ నెంబర్ నుంచి ఏ ఫోన్ నెంబర్ జరిగింది, అంటే ఊరికే ఆడియో టేప్ బయటికి రావడం కాదు కదా, ఎవరెవరి మధ్యన ఈ సంభాషణ జరిగింది, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఏ ఫోన్ నెంబర్ కాల్ పోయింది అనేటువంటి ఆధారాలు కూడా ఉండాలి. ఎందుకంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం కావచ్చు, చట్ట ప్రకారం కావచ్చు, లేదా రేపు కోర్టులో కావచ్చు, ఆధారాలు సరిగ్గా ఉంటే తప్ప ఆ కేసు నిలబడదు. సరే కొంతకాలం వరకు కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, అరెస్ట్ చేయడం ఇదంతా ఒక ప్రాసెస్గా జరుగుతుంది, కానీ జరిగిన తర్వాత కోర్టు ముందు ఉంచాల్సినటువంటిది ఏంటంటే పక్కా ఎవిడెన్సెస్ కోర్టు అడుగుతుంది. అప్పుడు మరి ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది నందకుమార్ వర్సెస్ రామచంద్ర భారత్ జరిగిందా, నందకుమార్కు మరి ఆల్రెడీ పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడా, మరి మొదటగా లీక్ అయినటువంటి ఆడియోలో రామచంద్ర భారతి పైలట్ రోహిత్ రెడ్డితోనే డైరెక్ట్గా మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. మరి ఆ రామచంద్ర భారతి డైరెక్ట్గా పైలట్ రోహిత్ రెడ్డితోనే మాట్లాడినప్పుడు మరి నందకుమార్ దగ్గర డబ్బుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే డైరెక్ట్గా ఎవరైతే పార్టీని వీడి బీజేపీలో చేరడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయననే డైరెక్ట్గా తనకి ఎంత కావాలో చెప్పాలి కదా. నందకుమార్ ఎందుకు మీడియేట్ చేశాడు? నందకుమార్ ఎందుకంటే నందకుమార్ ద్వారా మీడియేట్ చేసి డబ్బుల వ్యవహారం నందకుమార్తో మాట్లాడి మిగతా పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని మరి రామచంద్ర భారతికి సింహయాజికి అప్పగించారా? ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారాయి. అయితే మొత్తానికైతే ఈ ఆడియో టేబుల్ బయటపడడం అన్నది కూడా కొంత ప్రయత్నం అయితే ఏదో జరిగింది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగడానికి కొంత ప్రయత్నం అయితే ఏదో జరిగింది అనేటువంటి ఒక అంశం మాత్రం తెర మీదకి వస్తుంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
కాకపోతే బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే ఈ ముగ్గురు ఎవరో మాకు తెలియదు, అసలు ఈ ముగ్గురు మా బీజేపీకి సంబంధం లేని వాళ్ళు, మరి వాళ్ళని ఎవరో తీసుకొచ్చి మా బీజేపీ వ్యక్తులను లేకపోతే మా ప్రతినిధులను చెప్పడం ఇంతవరకు కరెక్ట్ అనేది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. సరే ఎవరి వాదన వాళ్ళకు, అటు బీజేపీ వాదన బీజేపీకి ఉన్నా, ఇటు టీఆర్ఎస్ వాదన టీఆర్ఎస్కి ఉన్నా, టీఆర్ఎస్ వాదన చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అక్కడ విజువల్స్లో కనబడ్డారు, వాళ్ళు డైరెక్ట్గా నేరుగా అందులో దృశ్యాలలో ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి పోయారనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. లేదా కొనుగోలు చేసే ప్రయత్నం చేశారా, కొనుగోలుకు పోయారా, అమ్మకానికి సిద్ధపడ్డారా, ఇవన్నీ సరే తర్వాత విషయాలు. లేదా వీళ్ళే ట్రాప్ చేశారా, వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడ్డారా, వీళ్ళ ట్రాప్లో వాళ్ళు పడ్డారా అనేది పక్కన పెడితే మొత్తానికైతే టీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తున్న ఒక పొలిటికల్ వార్లో ఇదొక పెద్ద సీన్గా ఇప్పుడు మన ముందు ఉంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముందు ఉంది. మరి ఈ సీన్లో మరి ఎటువైపు ఎటు నుంచి ఎటువైపు టర్న్ తీసుకుంటాయి, ఈ మొత్తం స్టోరీలో ఇది ఒక సినిమా హర్రర్ థ్రిల్లర్ సినిమాను అర్పించే విధంగా ఉన్నటువంటి ఈ ఎపిసోడ్స్లో మరి రెండవ ఎపిసోడ్ అయిపోయింది, మూడవ ఎపిసోడ్ ఏముండబోతుంది, నాలుగో ఎపిసోడ్ ఏముండబోతుంది. ఇప్పుడు మామూలుగా సాయంత్రానికి కదా సీరియల్స్ నడుస్తాయి కదా, ఎవ్రీడే ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళలో వచ్చేటువంటి సీరియల్ లాగా ఇప్పుడైతే రెండవ ఎపిసోడ్ మాత్రం బయటకు వచ్చింది. ఈ రెండవ ఎపిసోడ్లో సంభాషణ ఏంటి అంటే నందకుమార్కు రామచంద్ర భారత్ మధ్య సంభాషణ, ఇక్కడ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారనే సంభాషణ, వంద రూపాయలు అంటే 100 కోట్ల రూపాయలు పైలట్ రోహిత్ రెడ్డి అడుగుతున్నటువంటి అంశం, ఈ విషయాన్ని నేను సంతోష్జీతో కమ్యూనికేట్ చేస్తానని రామచంద్ర భారత్ అంటున్నట్టుగా అందులో ఆడియో, అదేవిధంగా సంతోష్జీ మళ్ళా అమిత్ షాకి చెప్తాడనేటువంటి అంశం, ఇవన్నీ కూడా ఈ రెండవ టేపులో బయటపడ్డాయి. మరి ఈ రెండవ టేపులో బయటపడ్డటువంటి ఆడియోలలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత, దీనికి ఉన్నటువంటి ఆధారాలు ఎంత, మరి నిజంగానే ఇంకా ఈ నలుగురే ఉన్నారా, ఇంకెంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి బీజేపీ ట్రాప్లో ఉన్నారు, మరి బీజేపీ నేతలు డైరెక్ట్గా రంగంలో దిగకుండా వాళ్ళ మీద అనుమానం రాకుండా ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగి దొరికితే బయటపడితే మాకు సంబంధం లేదని చెప్పడం కోసం మరి ఈ ముగ్గురిని రంగంలోకి దించారా, వీళ్ళు రావడం ఈ ముగ్గురు రావడం వల్ల ఎలాంటి అనుమానం కూడా ఉండదనేటువంటి ఒక అభిప్రాయంతో వీళ్ళను మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ రంగంలోకి దించిందా, ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి సమాధానాలు దొరకాల్సినటువంటి ప్రశ్నలు. కానీ మొత్తానికైతే ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అనేది మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి నరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము, మాకు ఆ డీల్కి సంబంధం లేదంటూ కూడా ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. ఒక రకంగా టీఆర్ఎస్కి ఆయన సవాలు విసురినట్టు అవుతుంది, అంటే టీఆర్ఎస్ అధినేత వస్తారా, ప్రమాణం చేయగలరా, అంత ధైర్యం ఉందా అంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు. ఆ ఉదంతం చూస్తే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఈ జరిగిన దాన్ని చూస్తే అంటే ఈ రెండింటిని మనం ఎలా చూడాలి? అంటే నిన్ననే ఆల్రెడీ బండి సంజయ్ ఆ రోజే ఏ రోజైతే ఈ వ్యవహారం పెట్టుకుంటే మొన్న నైటే ఆయన నైట్ స్పందించి ఇదే మాట అన్నాడు, నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, నేను నువ్వు అత్యంతగా నమ్మే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు బాగా విశ్వసించే నమ్మే యాదగిరి నరసింహస్వామి గుడికి రా, ఇద్దరం కలిసి అందులో జొర్రి ప్రమాణం చేద్దాం, గుళ్ళో జొర్రి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, ఇది నువ్వు చేసావో నేను చేసావో అన్నాడు. సరే ఆ సవాలు కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఇవాళ ఉదయం వస్తున్నాను, యాదగిరి గుట్టకు వస్తున్నాను, నువ్వు కూడా రా అని అన్నాడు. ఆయన సవాలు మేరకు ఇవాళ మధ్యాహ్నం మరి బండి సంజయ్ యాదగిరి గుట్టకు వెళ్ళాడు. సరే అక్కడికి ఎట్లా ముఖ్యమంత్రి రాడు, అది అందరికీ తెలిసిన విషయమే. సరే పొలిటికల్గా వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించుకోవడం కోసం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ చేసిన సవాల్ అది. మరి టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఏమొచ్చింది, కేటీఆర్ చాలా స్పష్టంగా ఒక ట్వీట్ చేశాడు, ఈ వ్యవహారంలో ఎవరు కూడా మాట్లాడొద్దు, ఇది ఎందుకంటే ఇనిషియల్గా ప్రాథమిక దశలో విచారణలో ఉంది కాబట్టి, ఇది పోలీసులు కోర్టుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడొద్దు అన్నారు. అన్న తర్వాత ఇక వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతారు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు రారు, మళ్ళీ ఇవాళ కూడా ఆయన అదే సవాల్ను మళ్ళీ విసిరారు, నేను వచ్చాను ఇదిగో చూడు నేను నా మాట కట్టుబడి నా సవాళ్ళకు కట్టుబడి నేను యాదగిరి గుట్టకు వచ్చాను, లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చాను, నువ్వు రాలేదు అంటే నువ్వు చేసినటువంటి వ్యవహారానికి నువ్వు చెప్తున్నటువంటి మాటలకు శాంటిటీ లేదు, నేను మాట్లాడిన మాటలకు నేను చెప్తున్నటువంటి మాటలకు ఒక నిబద్ధత ఉంది కాబట్టి నేను లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రమాణం చేయడానికి వచ్చానని చెప్పడం కోసం ఆయన చెప్పాడు. మళ్ళీ కూడా ఆయన టీఆర్ఎస్ పైన విమర్శలు చేశాడు, ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కావాలని సృష్టించింది భారతీయ జనతా పార్టీని బదనాం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇదంతా, అసలు వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు, బీజేపీకి మాకు ఆ భారతీయ స్వాములకు మాకేం సంబంధం, రామచంద్ర భారత్ సింహయాజో లేకపోతే నందకుమారో వాళ్ళెవరో ఎవరో థర్డ్ పర్సన్స్ అని అటువంటి మాట చెప్పాడు. దాంతోపాటు ఘాటైన విమర్శలు కూడా చేశారు, కేసీఆర్కి ఇలాంటివి చేయడం ఇట్లాంటి ట్రాపులు చేయడం కొనుగోలు చేయడం ఇవన్నీ ఆయనకు వెనుతో పెట్టిన విద్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎవరెవరు ఎట్లా కొనుగోలు చేశాడు, ఎట్లా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేర్చుకున్నాడు, ఇవన్నీ కూడా బండి సంజయ్ చెప్పాడు. కాబట్టి
ఇదంతా కూడా ఒక డిబేటబుల్ ఇష్యూగానే ప్రస్తుతం ఉంది. ఇది ఇంకా ఒక కంక్లూజన్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఒక్కటొక్కటిగా బయటపడుతున్నటువంటి ఎపిసోడ్స్ తర్వాత ప్రస్తుతానికి ఆడియో లీక్ల వరకే మరి పరిమితమైంది. దీని తర్వాత వీడియో లీక్లు కూడా వస్తాయా, వీడియోలు కూడా వస్తాయా, దాని తర్వాత ఫోటోలు కూడా వస్తాయా, ఆ తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్లో మరి ఎవరెవరు ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు ఎవరితో సంప్రదించారు అనేటువంటి అంశాలు కూడా వస్తాయా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే నవంబర్ 3 వరకు మునుగోడు ఉప ఎన్నిక జరిగేదాకా ఈ ఎపిసోడ్ కొనసాగేటట్టుగా కనబడుతుంది. చంద్ర రైట్ రమణ, థ్యాంక్ యూ. That is what I am saying. See, until meeting, he is not revealing. No, that is right. Yeah, that is most important. They should not use their own number. See, I am also using the same technique. Yes, well, I know that. For that only I told that it is not suitable.